హలో ఫ్రెండ్స్, ఇది సీత వాళ్ళ ఇల్లు. ఇప్పుడే తెల్లవారుతుంది. ఇక్కడ సీత, చిన్ని, ఇంకా చిన్ని వాళ్ళ నాన్నగారు నిద్రపోతున్నారు. అప్పుడే అక్కడికి మున్ని జున్నుని తీసుకుని సైకిల్ మీద వస్తుంది. జున్ను, మనం చిన్ని వాళ్ళ ఇంటికి వచ్చేసాం. అయ్యో, ఇంకా చిన్ని నిద్రపోతూనే ఉంది. పార్కుకి తీసుకెళ్తా పొద్దున్నే రమ్మని ఆ అంకుల్ చెప్పారు కదా, అయినా చిన్ని ఇంకా నిద్రలోనే ఉంది. జున్ను, సౌండ్ చేయకు, నువ్వు ఇక్కడే ఉండు, నేను చిన్నీని కూడా తీసుకొస్తాను. ఇప్పుడే చిన్నీని నిద్రలేపుతాను, ఉండు. చిన్ని, చిన్ని లే, త్వరగా లే, మనం వెళ్ళాలి కదా, లే. అరే మున్ని, వచ్చేసావా నువ్వు? నేను వచ్చేసాను, నువ్వు సైలెంట్గా రా, ఆంటీ నిద్రలేస్తారు. చిన్ని లేచి బయటికి వస్తుంది. అరే వావ్ మున్ని, నువ్వు జున్నుని కూడా తీసుకొచ్చావు కదా. ఇంతకీ గీతా ఆంటీకి తెలిసిపోయిందా నువ్వు జున్నుని తీసుకొచ్చినట్టు? లేదు లేదు చిన్ని, గీతా ఆంటీ నిద్రపోతున్నారు, నేను సైలెంట్గా జున్నుని తీసుకొని వచ్చేసాను. ఆ అంకుల్ ఎవరికీ చెప్పకుండా రమ్మన్నారు కదా, అలా అయితేనే పార్కుకి తీసుకెళ్తా అన్నారు. నువ్వు కానీ సీత ఆంటీకి చెప్పావా ఏంటి? నేనైతే మా మమ్మీకి చెప్పలేదు. లేదు లేదు మున్ని, నేను కూడా మా మమ్మీకి చెప్పలేదు. సరే మనం త్వరగా వెళ్దాం, లేదంటే అంకుల్ వెళ్ళిపోతారు. ఈరోజంతా పార్కులో చాలా బాగా ఎంజాయ్ చేద్దాం. జున్ను, నువ్వు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈరోజంతా పార్కులోనే ఉందాం. ఇంతలో సీత నిద్రలో దగ్గుతూ ఉంటుంది. అయ్యయ్యో మున్ని, మమ్మీ నిద్రలేస్తున్నారు, ఇప్పుడెలా? ఇక మనం పార్కుకి వెళ్ళలేం. మున్ని, త్వరగా జున్నుని తీసుకుని దాక్కో నువ్వు. ఇంతలో సీత మళ్ళీ నిద్రపోతుంది. అమ్మయ్యా, మమ్మీ నిద్రపోయారు. ఆ చిన్ని, ఇక మనం త్వరగా వెళ్ళిపోదాం, లేదంటే ఆంటీ నిద్రలేస్తారు. ఆ సరే మున్ని, పద వెళ్దాం. ఇలా చిన్ని మున్ని ఇద్దరు జున్నుని తీసుకుని సైకిల్ మీద వెళ్ళిపోతారు. అప్పుడే అక్కడికి గీత వస్తుంది. చిన్ని వాళ్ళింటికి మున్ని జున్నుని ఎత్తుకుని రావడం చూసి గీత అక్కడికి వచ్చింది. అరే మున్ని, ఏది ఇప్పటిదాకా ఇక్కడే ఉన్నారు, ఇంతలోనే ఏమైపోయారు? ఈ మున్ని జున్నుని తీసుకుని ఎక్కడికి వెళ్ళింది? అదే సీత అక్క ఇంకా నిద్రపోతూనే ఉన్నారు, అక్కని అడుగుతాను. అక్క, లేవండి అక్క, లేవండి అక్క, త్వరగా లేవండి. గీత, ఏంటి ఇంత పొద్దున్నే వచ్చావు? అక్క, చిన్ని ఎక్కడికి వెళ్ళింది మీకు తెలుసా? చిన్నియా, ఇక్కడే ఉందిగా. ఏది చిన్ని, ఏది? అయ్యో గీత, చిన్ని ఏది? రాత్రి ఇక్కడే నాతోనే పడుకుంది, ఇప్పుడు కనిపించట్లేదేంటి? ఎటు వెళ్ళిపోయింది? అక్క, మున్ని కూడా జున్నుని తీసుకుని ఇక్కడికి వచ్చింది. నాకు మెలకు వచ్చి మున్ని వెనకే నేను కూడా వచ్చాను, కానీ నేను ఇక్కడికి వచ్చేసరికి ముగ్గురు సైకిల్ మీద వెళ్ళిపోయారు. అవునా, కానీ ఎక్కడికి వెళ్ళుంటారు వీళ్ళు? అదేంటక్క, చిన్ని నీకు కూడా చెప్పలేదా? ఎక్కడికి వెళ్ళిందో నీకు తెలీదా? లేదు గీత, నాకు తెలీదు. ఇప్పుడు ఎలా? నాకు చాలా కంగారుగా ఉంది. గీత, అటు చూడు, ఇది చిన్ని సైకిల్ టైర్స్ గుర్తులు కదా. అవునక్క, చాలా బాగా కనిపిస్తున్నాయి. ఈ గుర్తుల వెంటే వెళ్దాం పద. గీత, అరే ఈయన ఇంకా నిద్రపోతూనే ఉన్నారు. సరే సరేలే గీత, త్వరగా వెళ్దాం పద మనం. ఇలా సీత గీత ఇద్దరూ ఆ సైకిల్ గుర్తులు వెంటే వెళ్తూ ఉంటారు. ఇక ఇక్కడ ఒక ట్రక్ డ్రైవర్ చిన్ని మున్నీల కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ట్రక్లో ఇప్పటికే కొంతమంది పిల్లలు ఉన్నారు. అంకుల్, ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి? ఇక మనం పార్క్కి వెళ్దామా? కాస్త ఆగండి పిల్లలు, ఇంకొంతమంది పిల్లలు వస్తూ ఉన్నారు, వాళ్ళని కూడా రానివ్వండి. అరే పిల్లలు ఎక్కడున్నారో ఏంటో. అంతలో అక్కడికి మున్ని చిన్ని ఇద్దరు జున్నుతో కలిసి సైకిల్ మీద వస్తారు. అంకుల్, మేం వచ్చేసాం. అంకుల్, మేం మాతో పాటు జున్నుని కూడా తీసుకొచ్చాం. రెండు పిల్లలు మంచి పని చేశారు, మేమందరం మీకోసమే ఎదురు చూస్తున్నాం. త్వరగా వచ్చి ట్రక్లో కూర్చోండి, ఎవరికి చెప్పలేదు కదా మీరిలా వస్తున్నట్టు. లేదు అంకుల్, మేమెవరికి చెప్పలేదు. ఇలా చిన్ని మున్ని జున్ను కూడా ట్రక్లో కూర్చుంటారు. అప్పుడే సీత గీత ఇద్దరు అక్కడికి వస్తారు. చాటుగా నిలబడి అంతా చూస్తూ ఉంటారు. ఇతనెవరు గీత,
మన ఊర్లోని చాలామంది పిల్లల్ని ట్రక్లో ఎక్కించుకున్నాడు. ఆ అవునక్క, ఇతనెవరో కొత్త వ్యక్తి, కొంపదీసి మన పిల్లలందరినీ కిడ్నాప్ చేస్తున్నాడా ఏంటి? ఆ ఏంటి వామ్మో, ఇప్పుడు ఎలా గీత, మనమేం చెయ్యాలి? ఆగు అక్క, మనం ఇక్కడే నిలబడి అసలు అతనేం చేస్తున్నాడో చూద్దాం. ఇలా సీత గీత దూరంగా చాటు నుండి అతన్ని గమనిస్తూ ఉంటారు. ఇంతలో అతనికి ఫోన్ వస్తుంది. హలో, ఆ ఓనర్ గారు, నమస్తే అండి అంటూ డ్రైవర్ కాస్త పక్కకి వెళ్ళి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. అరే ఇంకా ఎంతసేపు వెయిట్ చేయాలి మొన్ని, నేను వెళ్ళి ఆ అంకుల్ని పిలుచుకొస్తాను అంటూ చిన్ని డ్రైవర్ దగ్గరికి వెళ్తుంది. ఇక ఇక్కడ డ్రైవర్ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఓనర్ గారు, నేను పిల్లల్ని తీసుకొని బయలుదేరుతున్నాను, రాగానే అందరినీ అమ్మేద్దాం, మనకి ఈసారి చాలా డబ్బు వస్తుంది. ఏంటి అమ్మేస్తారా? అంటే మీరు మమ్మల్ని పార్కుకి తీసుకెళ్ళట్లేదా, అమ్మడానికి తీసుకెళ్తున్నారా? అంకుల్ మీరు చాలా చెడ్డవారు, నేను ఇప్పుడే అందరికీ చెప్తాను. అరే అయ్యయ్యో, ఈ పిల్ల మొత్తం వినేసినట్టుందే. సరే ఈ పిల్లని పట్టుకుంటాను ముందు. మొన్ని చింకి అందరూ వినండి, ఈ అంకుల్ మంచివాడు కాదు, మనల్ని కిడ్నాప్ చేసి అమ్మేయడానికి తీసుకెళ్తున్నారు. ఏ పిల్ల, నీ సంగతి చూస్తా ఆగు, ఏంటి ఊరుకుంటే రెచ్చిపోతున్నావు నిన్ను అంటూ ఆ డ్రైవర్ చిన్నీని గట్టిగా పట్టుకుంటాడు. ఏ నన్ను వదులు, నన్ను వదలకపోతే మర్యాదగా ఉండదు. అప్పుడే పిల్లలందరూ అరుస్తూ ఉంటారు. ఓ ఈ డ్రైవర్, మర్యాదగా మమ్మల్ని వదిలే, లేదా నీ అంతు చూస్తాను. ఏంటి మీరు నా అంతు చూస్తారా? ఇక మీ అందరికీ నిజం తెలిసిపోయింది కాబట్టి చెప్తున్నా వినండి, మీ అందరినీ ఈరోజు అమ్మేస్తాను, మిమ్మల్ని ఇక ఎవ్వరూ కాపాడలేరు. అంతలో సీత గీత ఇద్దరూ వస్తారు. ఏంట్రా మా పిల్లల్ని అమ్మేస్తావా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే మా పిల్లలందరినీ మాయ చేసి తీసుకెళ్దామనుకున్నావు, ఈ రోజు నిన్ను వదిలేదే లేదు. ఇదిగో తీసుకో 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 తీసుకో. అక్క ఇలా చేత్తో పని జరగదు, ఇదిగో ఈ లాఠీ తీసుకో. ఆ ఇవ్వు గీత, మా పిల్లల జోలికే వస్తావా, చూడు ఇదిగో ఇదిగో చావు చావు నువ్వు. అమ్మా అమ్మా, వదిలేయ్ తల్లి, నన్ను వదిలేయ్, ఇంకెప్పుడు ఇలా చేయను. ఏంటి నిన్ను వదిలేయాలా? మా పిల్లల్ని మాకు కాకుండా చేద్దామనుకున్నా నిన్నెలా వదిలిపెడతా, చావు చావు. ఇలా సీత ఆ డ్రైవర్ని లాఠీతో బాగా కొడుతూ ఉంటుంది. ఏ సూపర్ ఆంటీ, ఇంకా కొట్టండి, అలాగే కొట్టండి, బాగా కొట్టండి. పిల్లలు రండి నాన్న, అందరూ త్వరగా కిందికి దిగండి. ఇక్కడ పిల్లలంతా ట్రక్ నుంచి కిందికి దిగుతారు. ఓరి దేవుడా, ఇప్పుడు ఈవిడ నుంచి నేను ఎలా తప్పించుకోవాలి? ఈరోజు నువ్వు తప్పించుకోలేవురా గీత, త్వరగా పోలీసులకి ఫోన్ చెయ్యి. ఏంటి పోలీసుల, వామ్మో అంటూ అతను సీతని నెట్టేసి తన ట్రక్ దగ్గరికి వెళ్ళి త్వరగా బండి స్టార్ట్ చేసుకుని పారిపోతాడు. పారిపోయాడు దొంగ రాస్కెల్. అక్క మీకేం కాలేదు కదా? పిల్లలు మీరేం చేశారో తెలుస్తుందా? ఇలా మనకి పరిచయం లేని వ్యక్తుల మాటలు నమ్మి వాళ్లతో వెళ్ళకూడదు, అలా వెళ్తే ఇలాగే ఇబ్బందులు ఎదురవుతాయి. ఇక మీదట ఎప్పుడూ మనకు తెలియని వారి మాటలు నమ్మి వారితో వెళ్ళకండి. ఫ్రెండ్స్, ఇదే ఈరోజు మా వీడియో. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.